Dear students, let us discuss the topic fluorescence, phosphorescence and chemiluminescence. Jablonski diagram is a powerful tool for visualizing the possible transitions that can occur after a molecule has been photoexcited. Suppose we have a molecule A. So ఇది ground state లో ఉంది అనుకుందాం. Okay, so ee molecule, one molecule, we know that one molecule absorbs one photon of light radiation. Oka photon of light radiation ni absorb chestundi. So when a molecule absorbs photon of light radiation, what happens? It becomes activated. This process is called absorption of light. సో ఈ యాక్టివేటెడ్ మాలిక్యూల్ మళ్ళీ నార్మల్ మాలిక్యూల్గా కన్వర్ట్ అవ్వడానికి తన దగ్గర ఉన్న ఎనర్జీని హీట్ రూపంలో బయటికి పంపిస్తుంది ఆర్ లైట్ రూపంలో బయటికి పంపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఒకవేళ మాలిక్యూల్ ఏ స్టార్ అనే మాలిక్యూల్ హీట్ రూపంలో తన దగ్గర ఉన్న ఎనర్జీని బయటికి పంపించి మళ్ళీ ఏగా ఏ అనే మాలిక్యూల్గా కన్వర్ట్ అయితే ఆ ప్రాసెసెస్ని నాన్ రేడియేటివ్ ప్రాసెస్ అంటారు. ఒకవేళ ఏ స్టార్ అనే మాలిక్యూల్ మళ్ళీ లైట్ని ఎమిట్ చేసి ఏ అనే మాలిక్యూల్గా కన్వర్ట్ అయితే అలాంటి ప్రాసెస్ని రేడియేటివ్ ప్రాసెస్ అంటారు. రేడియేషన్, రేడియేషన్ మీన్స్ లైట్, లైట్ని ఎమిట్ చేస్తున్నాయి కాబట్టి రేడియేటివ్ ప్రాసెస్, హీట్ని ఎమిట్ చేస్తున్నాయి కాబట్టి నాన్ రేడియేటివ్. ఈ నాన్ రేడియేటివ్ ప్రాసెస్లో హీట్ని ఎమిట్ చేస్తాయి అన్నమాట. సో వీ హ్యావ్ అ మాలిక్యూల్ ఏ, ఏ అనే మాలిక్యూల్ లైట్ని అబ్జార్బ్ చేసుకుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ లైన్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ లైన్ మీన్స్ ఇట్ అబ్జార్బ్స్, ఏ మాలిక్యూల్ ఏ ఈజ్ అబ్జార్బింగ్ వన్ ఫోటాన్ ఆఫ్ లైట్. గ్రౌండ్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిందనమాట. లైట్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు యాక్టివేట్ అవుతుంది, హయ్యర్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి గ్రౌండ్ స్టేట్లో ఉన్నది, గ్రౌండ్ స్టేట్ ఎనర్జీలో ఉన్నది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. గ్రౌండ్ స్టేట్ ఏమో లోవర్ ఎనర్జీ కండిషన్, ఎగ్జైటెడ్ స్టేట్ ఏమో హయ్యర్ ఎనర్జీ కండిషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్లో మనకి కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి, S0, S1, S2. అలాగే రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే T1 అనే లెటర్ కనిపిస్తుంది అన్నమాట. ఎస్ ఇండికేట్స్, ఎస్ అనే లెటర్ ఇండికేట్స్ సింగ్లెట్ స్టేట్, టి లెటర్ ఇండికేట్స్ ట్రిప్లెట్ స్టేట్, ట్రిప్లెట్ స్టేట్. సో ఈ సింగ్లెట్ స్టేట్ అండ్ ట్రిప్లెట్ స్టేట్, వాట్ ఈస్ మెంట్ బై దీస్ స్టేట్స్? So these states represents the spin multiplicity of a molecule. Spin multiplicity ante oka molecule lo rendu electrons unnai anukunte, if the two electrons are, one electron is upward spin and the another electron is having downward spin, then there is no unpaired electrons an artham. Oka orbital lo an orbital can accommodate only two electrons. Okay, so if these two electrons are opposite, that means there are no unpaired electrons an artham. Rendu pair up aipen ee electrons, these two electrons are one pair of electrons anamata, ivi one pair of electrons, pair of electrons e unnai tappa unpaired electrons em levu kabatti ee state ne em antam ante singlet state. సో దీనికి ఒక ఫార్ములా ఉంది అనమాట, స్పిన్ మల్టిప్లిసిటీకి ఒక ఫార్ములా ఉంది. దట్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ N+1, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో సింగ్లెట్ స్టేట్లో మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు కాబట్టి N=0. N 0 అయింది కాబట్టి మనకి అప్పుడు N+1 వాల్యూ 1 అవుతుంది. సో 1 అంటే సింగిల్, సింగ్లెట్ స్టేట్ అంటారు. N+1=1 కాబట్టి సో ఈ స్టేట్ని సింగ్లెట్ స్టేట్ అంటాం. టూ ఎలక్ట్రాన్స్ ఐదర్ పాజిటివ్ స్పిన్ ఆర్ నెగిటివ్ స్పిన్ ఇలా ఉన్నాయనుకోండి,
సో ఇలాంటి వాటిని పెయిర్ అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎ పెయిర్. పెయిర్ మీన్స్ వన్ అప్వర్డ్ యారో, వన్ డౌన్వర్డ్ యారో బికమ్స్ అ పెయిర్. ఓకే, సో ఇక్కడ రెండు అప్వర్డ్ యారోసే ఉన్నాయి, ఇక్కడ రెండు డౌన్వర్డ్ యారోసే ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్లో నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 2 అనమాట. సో అన్పెయిర్డ్, ఇవి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్సే, ఇవి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్సే. సో మనకున్న మాలిక్యూల్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుంటే, ఆ రెండు ఎలక్ట్రాన్స్ ఇలాగా ఐదర్ అప్వర్డ్ స్పిన్ ఆర్ ఐదర్ డౌన్వర్డ్ స్పిన్లో ఉంటే నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 2 అవుతాయి. అప్పుడు ఎన్ ప్లస్ 1 వాల్యూ ఏమవుతుంది చూడండి, 2 + 1 = 3. 3 మీన్స్ ట్రిపుల్ ఆర్ ట్రిప్లెట్ స్టేట్ అంటాం. సో ఎన్ ప్లస్ 1 వాల్యూ 3 వచ్చింది కాబట్టి దాన్ని ట్రిప్లెట్ స్టేట్ అంటాం అన్నమాట. ఇలాగ మనం సింగ్లెట్, ఎస్ అంటేనేమో సింగ్లెట్ స్టేట్, టి అంటేనేమో ట్రిప్లెట్ స్టేట్. సో జబ్లాన్స్కీ డయాగ్రామ్ లో మనకి లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ నాట్, ఎస్ 1, ఎస్ 2 మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనం రైట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే T1 అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. T0 అనేది ఉండదు, ఎందుకంటే మాలిక్యూల్స్ ఎప్పుడు గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రాన్స్ పెయిర్ అప్ అయ్యే ఉంటాయి కాబట్టి ఆల్వేస్ మాలిక్యూల్ ఇస్ ఇన్ గ్రౌండ్ స్టేట్ అనమాట. సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది బాక్స్ దట్ ఐ హావ్ గివెన్ హియర్, ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి. సో ఈ బాక్స్లో ఎస్ నాట్ అంటే ఏంటి, ఎస్ 1 అంటే ఏంటి, ఎస్ 2 అంటే ఏంటి క్లియర్గా మెన్షన్ చేశాను. ఎస్ 0 మీన్స్ ఎస్ నాట్ ఆర్ ఎస్ 0 అనొచ్చు, ఎస్ నాట్ అనొచ్చు. ఎస్ నాట్ మీన్స్ సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్ అంటే ఇది అనమాట, సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్. ఎస్ 1 మీన్స్ సింగ్లెట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఎస్ 2 మీన్స్ సింగ్లెట్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ మాలిక్యూల్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది, ఆ తర్వాత సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది, ఇంకా ఎక్కువ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది, ఇంకా ఎక్కువ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే ఫోర్త్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది అనమాట. సో ఇవన్నీ ఎస్లే, ఎందుకని మాలిక్యూల్లో ఇక్కడ ఎలక్ట్రాన్స్ హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్లో కూడా పెయిర్ అప్ అయి ఉంటాయి, ఇలానే ఉంటాయి అనమాట, పెయిర్డ్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ T1 అంటే ట్రిప్లెట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. సో హియర్ ద మాలిక్యూల్ ఈస్ హ్యావింగ్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ దోస్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ స్పిన్ ఎయిదర్ అప్వర్డ్ స్పిన్ ఆర్ డౌన్వర్డ్ స్పిన్. సో ఇలాంటి స్పిన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటున్నాం. ఓకే, సో దీస్ లెటర్స్ ఆర్ క్లియర్. ఎస్ అంటే ఏంటి, టి అంటే ఏంటి క్లియర్ అనమాట. ఇంకా కొన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ వీ హ్యావ్ ఐసి హియర్, వీ హ్యావ్ ఎఫ్ హియర్, వీ హ్యావ్ ఐఎస్సి హియర్, వీ హ్యావ్ ఆర్ఐఎస్సి, వీ హ్యావ్ పి. సో వాటికి కూడా మీనింగ్స్ ఉన్నాయి అనమాట. ఐసి మీన్స్ ఇంటర్నల్ కన్వర్షన్, ఎఫ్ మీన్స్ ఫ్లోరసెన్స్, ఐఎస్సి మీన్స్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, ఆర్ఐఎస్సి మీన్స్ రివర్స్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, పి మీన్స్ ఫాస్ఫారెసెన్స్. సో వీ హ్యావ్ లెటర్ ఏ, వీ హ్యావ్ అ మాలిక్యూల్ ఏ అండ్ దిస్ మాలిక్యూల్ అబ్జార్బ్స్ 1 ఫోటాన్ ఆఫ్ లైట్ రేడియేషన్. సో ఏ మాలిక్యూల్ ఈజ్ ఇన్ గ్రౌండ్ స్టేట్, సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్. సో ఆఫ్టర్ అబ్జార్బింగ్ 1 ఫోటాన్ ఆఫ్ లైట్ రేడియేషన్ వాట్ హ్యాపెన్స్, దిస్ మాలిక్యూల్ ఏ ఈజ్ ఇన్ సింగ్లెట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, సింగ్లెట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఎస్ 1 ఎస్ నాట్ నుంచి ఎస్ 1 కి వెళ్ళింది అనమాట. సో ఎలా వెళ్ళింది, బై అబ్జార్బింగ్ సమ్ లైట్. కాబట్టి ఎస్ నాట్ టు ఎస్ 1 ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. మీరు ఇక్కడ ఈ జబ్లాన్స్కీ డయాగ్రామ్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాలిక్యూల్ పైకి వెళ్ళడానికి ఒకటే యారో ఉంది, అంటే అప్వర్డ్ యారో ఒకటే ఉంది ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే, మిగిలిన అన్ని యారోస్ డౌన్వర్డ్సే చూపిస్తున్నాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? సో మాలిక్యూల్ గ్రౌండ్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మాలిక్యూల్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. సో దిస్ మాలిక్యూల్ ఈజ్ అన్స్టేబుల్ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్ అండ్ ఇట్ వాంట్స్ టు కమ్ డౌన్ టు ది గ్రౌండ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్కి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో రెండు విధాలుగా ట్రై చేస్తుంది, ఒకటి
హీట్ని బయటికి ఇచ్చేస్తూ కిందికి రావడానికి ట్రై చేస్తుంది, లేదంటే లైట్ని బయటికి ఇస్తూ కిందికి రావడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఓకే, హీట్ని బయటికి చేసి కిందికి రావడానికి ట్రై చేస్తే వాటిని నాన్ రేడియేటివ్ ప్రాసెస్ అంటాం. ఒకవేళ లైట్ని ఎమిట్ చేసి గ్రౌండ్ స్టేట్కి వస్తే ఆ మాలిక్యూల్, దోస్ ప్రాసెస్ ఆర్ కాల్డ్ రేడియేటివ్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ద రేడియేటివ్, ఆల్ ద రేడియేటివ్ ప్రాసెస్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ స్ట్రైట్ యారో. స్ట్రైట్ యారోతో రిప్రజెంట్ చేసిన ప్రాసెస్ అన్ని రేడియేటివ్ ప్రాసెస్, అంటే లైట్ ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్. అలాగే నాన్ రేడియేటివ్ ప్రాసెస్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ కర్లీ యారోస్. ఇలా కర్లీ యారోస్తో రిప్రజెంట్ చేసిన ప్రాసెస్ అన్ని నాన్ రేడియేటివ్ ప్రాసెస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు రేడియేటివ్ ప్రాసెస్, లైట్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ లో లైట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ ఉంది. సో దిస్ ఈజ్ నెంబర్ వన్. ఫ్లోరసెన్స్ ఈజ్ ఆల్సో స్ట్రైట్ లైన్, దట్ మీన్స్ దిస్ ప్రాసెస్ ఆల్సో ఇన్వాల్వ్స్ లైట్. నెక్స్ట్ ఫాస్ఫారెసెన్స్ లో కూడా స్ట్రైట్ యారో ఉంది కాబట్టి ఇది కూడా లైట్ ఇన్వాల్వ్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ ద త్రీ ప్రాసెస్, ఇంటర్నల్ కన్వర్షన్, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, రివర్స్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, ఇవన్నీ కర్లీగా ఉన్నాయి యారోస్. ఈ కర్లీగా ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకోవచ్చు, ఇవి నాన్ రేడియేటివ్ ప్రాసెస్ అని వీ కెన్ కన్ఫర్మ్. వీ హ్యావ్ అ మాలిక్యూల్ ఏ. దిస్ మాలిక్యూల్ ఆఫ్టర్ అబ్జార్బింగ్ వన్ ఫోటాన్ ఆఫ్ లైట్ ఇట్ బికమ్స్ ఎక్సైటెడ్, సో ఎస్ నాట్లో ఉన్నది ఎస్ వన్కి వెళ్ళింది. ఓకే, బై దిస్ ఈస్ కాల్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు ఎస్ వన్లో ఇక్కడున్న మన మాలిక్యూల్ ఏ స్టార్ అనే మాలిక్యూల్, ఎస్ వన్లో ఉన్న మాలిక్యూల్ మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేసింది బై ఎమిటింగ్ హీట్. ఎస్ వన్ మీన్స్ సింగులేట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, ఎస్ నాట్ మీన్స్ సింగులేట్ గ్రౌండ్ స్టేట్. సో దిస్ ఈజ్ సేమ్ సిస్టమ్, దిస్ ఈజ్ ఆల్సో సేమ్ టైప్ ఆఫ్ సిస్టమ్. సో ఇంటర్నల్గా కన్వర్షన్ జరిగింది కాబట్టి ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం, ఇంటర్నల్ కన్వర్షన్. ఇంటర్నల్ కన్వర్షన్ మీన్స్ ద మాలిక్యూల్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఫస్ట్ సింగులేట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ కమ్స్ టు సింగులేట్ గ్రౌండ్ స్టేట్ బై ఎమిటింగ్ హీట్. దాట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ కన్వర్షన్. సో ఇంటర్నల్ కన్వర్షన్ జరగలేదు. ఇలా కాకుండా ఈ మాలిక్యూల్ ఏ అనే మాలిక్యూల్ ఏం చేసింది, ఎస్ వన్ నుంచి అగైన్ ఎస్ నాట్కే వచ్చింది. సో హీట్ని ఎమిట్ చేయకుండా ఇట్ ఈస్ ఎమిటింగ్ లైట్. ఓకే, సో ఏ స్టార్ అనే మాలిక్యూల్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ది సింగులేట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ బై ఎమిటింగ్ సమ్ లైట్ ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ టు ది సింగులేట్ గ్రౌండ్ స్టేట్ దెన్ దాట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఫ్లోరసెన్స్. ఎస్ వన్ టు ఎస్ నాట్ ప్లస్ లైట్ ఈస్ కాల్డ్ ఫ్లోరసెన్స్, ఎస్ వన్ టు ఎస్ నాట్ ప్లస్ హీట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ కన్వర్షన్, ఎస్ నాట్ టు, అగైన్ ఐ వాంట్ టు రివైజ్, ఎస్ నాట్ టు ఎస్ వన్ ఇది లైట్ని అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. సో ఎస్ వన్ టు ఎస్ నాట్ ప్లస్ హీట్ దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ కన్వర్షన్, ఎస్ వన్ టు ఎస్ నాట్ ప్లస్ లైట్ దిస్ ఈస్ కాల్డ్ ఫ్లోరసెన్స్. సో ఐ హోప్ దీస్ త్రీ ప్రాసెసెస్ ఆర్ క్లియర్. అవర్ మాలిక్యూల్ ఏ స్టార్ మాలిక్యూల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ది సింగులేట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఇట్ డస్ నాట్ రిటర్న్ టు ది గ్రౌండ్ స్టేట్ బట్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ స్పిన్, అంటే ఎస్ వన్ స్టేట్లో ఉన్నది, అంటే ఎలక్ట్రాన్స్ రెండు పెయిర్ అప్లో ఉన్నాయి కదా, అలాంటివి అక్కడ ఆ ఎనర్జీని అది యూటిలైజ్ చేసుకొని, ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని అది ఇంకొక ఎగ్జైటెడ్ స్టేట్గా కన్వర్ట్ అయింది అన్నమాట. అంటే ఏంటి, పెయిర్డ్గా ఉన్న ఎలక్ట్రాన్స్ అన్పెయిర్డ్గా కన్వర్ట్ అయింది, అంటే సింగులెట్ ఎగ్జైటెడ్ స్టేట్ కాస్త ట్రిపులెట్ ఎగ్జైటెడ్ స్టేట్గా కన్వర్ట్ అయింది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ సిస్టమ్, వన్ టైప్ ఆఫ్ సిస్టమ్, దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ సిస్టమ్. సో హియర్ ద స్పిన్ ఈజ్ డిఫరెంట్,
హియర్ ద స్పిన్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ సింగులర్ స్టేట్, దిస్ ఈస్ ట్రిప్లెట్ స్టేట్. కాబట్టి ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్. సో డిఫరెంట్ సిస్టమ్స్ మధ్యలో క్రాసింగ్ జరిగింది కాబట్టి ఈ ప్రాసెస్ని ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటాం. సో ఇలా జరగడానికి కొంత హీట్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇన్ ద ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ వాట్ హ్యాపెన్స్, ద యాక్టివేటెడ్ మాలిక్యూల్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ది సింగులెట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ కమ్స్ టు ది ట్రిప్లెట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ బై రిలీజింగ్ సమ్ హీట్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. ఈ ట్రిప్లెట్ సిస్టంలో అంటే ఏంటి, T1లో ఉంది యాక్టివేటెడ్ మాలిక్యూల్. సో ట్రిప్లెట్ సిస్టమ్ నుంచి మళ్ళీ దానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి గ్రౌండ్ స్టేట్కి రావడానికి. బై రిలీజింగ్ హీట్ ఈజ్ 1 పాసిబిలిటీ, బై రిలీజింగ్ లైట్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ. సో ఇఫ్ ద మాలిక్యూల్, ఇఫ్ ద యాక్టివేటెడ్ మాలిక్యూల్ రిటర్న్స్ టు ద గ్రౌండ్ స్టేట్ ఫ్రమ్ ట్రిప్లెట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ బై రిలీజింగ్ హీట్ ఈజ్ కాల్డ్ రివర్స్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. ఎందుకని రివర్స్ అంటున్నాం, T1 నుంచి మళ్ళీ S0కి వస్తుంది కాబట్టి. ఇఫ్ ద యాక్టివేటెడ్ మాలిక్యూల్ రిటర్న్స్ టు ద గ్రౌండ్ స్టేట్ ఫ్రమ్ ట్రిప్లెట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ బై ఎమిటింగ్ లైట్, లైట్ని ఎమిట్ చేస్తూ బయటకు వస్తే ఆ ప్రాసెస్ని ఫాస్ఫారిసెన్స్ అంటున్నాం. సో దీస్ టూ ప్రాసెసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్లోరసెన్స్ అండ్ ఫాస్ఫారిసెన్స్. అండర్స్టాండింగ్ జబ్లాన్స్కీ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో ది ఫ్లోరసెన్స్ అండ్ ఫాస్ఫారిసెన్స్ ప్రాసెసెస్. లుక్ ఎట్ దీస్ ఈక్వేషన్స్ హియర్. A molecule A, by absorbing one photon of light radiation, becomes activated, that is, it becomes A star. This process is called absorption of light. So, ikkada number one vestan. Next, so the molecule that is present in the singlet excited state returns to the ground state by releasing heat. This process is called internal conversion. Where is the internal conversion here? So, this is internal conversion. So, ఏ స్టార్గా ఉన్న మాలిక్యూల్ యాక్టివేట్ అయిన మాలిక్యూల్ ఐదర్ ఇంటర్నల్ కన్వర్షన్ ఆర్ ఐదర్ ఫ్లోరసెన్స్ ఆర్ ఐదర్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ఆర్ ఐదర్ ఫాస్ఫారిసెన్స్, ఇట్ విల్ రిటర్న్ టు ది గ్రౌండ్ స్టేట్. ఎగ్జైటెడ్ ఎగ్జైట్ అయిన మాలిక్యూల్ మళ్ళీ రిటర్న్ అవ్వడానికి దీస్ ఆర్ ది డిఫరెంట్ పాసిబిలిటీస్, పాసిబుల్ ట్రాన్సిషన్స్ అన్నమాట. సో లెట్ అస్ సీ ద థర్డ్ ఈక్వేషన్ హియర్. Activated molecule which is present in the singlet first excited state returns to the ground state by emitting light. This process is called phosphorescence. So this is the third step. Next, so if the activated molecule which is present in the singlet excited state transforms itself to the triplet first excited state, singlet excited state kaasta triplet excited state ka transform aithe aa process ni ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. నౌ ద మాలిక్యూల్ ఈజ్ ఇన్ ట్రిప్లెట్ స్టేట్. సో ద మాలిక్యూల్ రిటర్న్స్ టు ది గ్రౌండ్ స్టేట్ బై ఎమిటింగ్ హీట్. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. సో దాన్ని ఈక్వేషన్ 5 అంటున్నాం. సో ఇఫ్ ద మాలిక్యూల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ కమ్స్ టు ద గ్రౌండ్ స్టేట్ బై ఎమిటింగ్ లైట్, దట్ ఈస్ కాల్డ్ ఫాస్ఫారిసెన్స్. సో దాన్ని 6th ఈక్వేషన్ అనుకుందాం. Equation 6. So this is all about Jablonski diagram.